అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలామంది నాతో చెప్తున్నారు. వాస్తవం అతనికి ఏంటంటే 4 సంవత్సరాలు వరుసను గెలవటం, ఇప్పుడు ఓడిపోవటం, ఇంకా మైండ్ సెట్ కాలేదు, ఇంకా ఎక్కువ అవుతుంది అది రోజు రోజుకి. అది దగ్గరకుండి గమనించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏదేదో నేను ఊరికే విమర్శగా చేయట్లేదు, నిజంగా అతనికి పిచ్చి హాస్పిటల్లో తీసుకెళ్తే కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అది కాకుండా అవసరమైన విషయాల్లో ఎవరైనా స్పందించాలి. ఏదో నోరుంది కదా అని చెప్పి ప్రతి విధవ ప్రతి సన్యాసి కుక్కల్లాగా మాట్లాడితే ఉపయోగం ఉంది. ఏదో ఒకప్పుడు అంట కడప అరవుడిని తీసుకొచ్చి బాంబు లేపిస్తామని చెప్పి ఏదో మాట్లాడతాం. మరి అప్పుడు నువ్వు మంత్రివి, నీ నాయకుడు ముఖ్యమంత్రి, ఏం బీకో మీ కడప బాంబులు తీసుకొచ్చి నిద్రేస్తావు అన్నప్పుడు అంత చేతగాని సన్యాసి విధవ అంట రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, వీళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడంట, ఇక్కడ పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు అంట తీయేస్తాడంట, చిటికలేసి చెప్తున్నాడు. ఏంటి నువ్వు బీకేది, నీ వల్ల ఏమవుద్ది, నువ్వేంటి ఇప్పుడు అదే బీగుతావా, లేకపోతే ఈ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్టీఆర్ జిల్లా అని పెట్టింది అది కూడా బీగుతావా?